బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 సిటీస్ లో 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట, నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు బిఎల్ఐ బిజినెస్ ఛానల్. మీరు కొత్తగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీ బిజినెస్కి తగ్గట్టుగా లైసెన్సెస్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసేవారు ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ ఫుడ్ లైసెన్స్ అనేది మనకు 3 టైప్స్లో ఉంటాయి. టైప్ 1, బేసిక్ ఫుడ్ లైసెన్స్. మీ ఫుడ్ బిజినెస్ యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది బిలో 12 లాక్స్ ఉంటే గనుక మీరు ఈ బేసిక్ ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పానీపూరి బిజినెస్, కర్రీ పాయింట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి టైప్ 2, స్టేట్ ఫుడ్ లైసెన్స్. మీ ఫుడ్ బిజినెస్ యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది అబౌట్ 12 లాక్స్ ఉంటే గనుక మీరు స్టేట్ ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, రెస్టారెంట్స్, హోటల్స్, మండీ హౌసెస్, ఎక్సెట్రా. ఈ స్టేట్ ఫుడ్ లైసెన్సే ఇంకా 2 టైప్స్గా డివైడ్ అయి ఉంది. టైప్ 1 వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్. మీరు సొంతంగా ఫుడ్ ప్రొడక్ట్స్ని తయారు చేసి మీ బ్రాండ్ నేమ్ని యూజ్ చేసుకొని సేల్ చేస్తే కనుక మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. టైప్ 2 వచ్చేసి రీప్యాకింగ్ ఫుడ్ లైసెన్స్. మీరు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కానీ, హోల్సేలర్స్ దగ్గర నుంచి కానీ ఫుడ్ ప్రొడక్ట్స్ని తీసుకొని మీ బ్రాండ్ నేమ్ని యూజ్ చేసుకొని సేల్ చేస్తే కనుక మీరు రీప్యాకింగ్ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ 1, టైప్ 3, సెంట్రల్ ఫుడ్ లైసెన్స్. మీ ఫుడ్ బిజినెస్ యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 30 క్రోర్స్ కనుక ఉంటే మీరు సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఈ సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఫుడ్ బిజినెస్ చేసేవారు తీసుకుంటారు. మేము అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్స్ చేస్తాము. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కిందిచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మేము ఆల్ ఓవర్ ఇండియా ఫుడ్ లైసెన్స్ అనేది చేస్తాము. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్, కర్ణాటకలో బెంగళూరు అండ్ తమిళనాడులో చెన్నై. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్వరూ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.